వెల్కమ్ టు ఎస్క్యూ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ కుమిరా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పడినారు బీజేపీ అధికార ప్రతినిధి ఆర్థిక విశ్లేషకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాగున్నారా? యా ఫైన్. అంతా బాగున్నారు. కానీ ఈ మధ్య అయితే మీరు ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి విమర్శలు అని అనుకోవచ్చు, కామన్ మ్యాన్ నాకు కూడా డౌట్ వచ్చింది. సో ఎందుకంటే ప్రతిదానికి, అంటే మీరు ఇంటర్ దగ్గర నుంచి కావచ్చు, గ్రానైట్ దగ్గర నుంచి కావచ్చు, పవర్ సెక్టార్ మీద కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మనకు వచ్చేటువంటి ఆదాయాలు వనరులు వాటిపైన అనేది. సో అసలు కరెంటు కూడా 24 గంటలు అయితే వస్తుంది సార్, మీరు కరెంటు పైన ఎందుకు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు విద్యుత్ అనేది ఒక ప్రధానమైనటువంటి రంగం. ఈ విద్యుత్ రంగంలో తెలంగాణ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100,000 కోట్ల రూపాయల అవకతవకలు జరుగుతున్నాయి. అయితే గతంలో కూడా భారతీయ జనతా పార్టీగా మేము ఈ అవకతవకల మీద మాట్లాడాం. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే అప్పుడు మాకు కొంత లిమిటెడ్ బలం ఉండే. ఈరోజు భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలిచిన తర్వాత పార్లమెంట్లో, మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంటే దానికి మీ మీడియా సంస్థలు కూడా మాకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంటే బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా. అంటే ఇక్కడ ఈరోజు డౌట్ సార్, మీ చర్చ మొదట్లోనే బలానికి దీనికి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. అయితే వాస్తవానికి సంబంధం లేదు, కానీ పర్సెప్షన్, మీడియా ఎట్లా పర్సీవ్ చేస్తుంది అంటే ఎక్కువ స్థానాలు ఉంటే వీళ్ళకి ఎక్కువ బలం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేదానికి ఎక్కువ వెయిట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. ఓకే. అయితే మేము అప్పుడు లేవనైతున్నా కూడా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు మేము విద్యుత్ మీద మాట్లాడుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు మీరు చూసినట్టయితే 100 రూపాయలు బిల్లు చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఈరోజు 150-160 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రధానమైనటువంటి అంశం. మార్కెట్లో చీప్గా పవర్ లభ్యమవుతూ ఉంటే దానికి డబుల్ పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తున్నది అనేది మా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం లేదు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ప్రశ్నిస్తే ఉలిక్కిపడినటువంటి ప్రభుత్వము మరి ఒక మంత్రితోనో లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడిపిస్తే బాగుండేది. కానీ సీఎండి ప్రభాకర్ రావును ముందు పెట్టి ఏదో అర్థం పర్థం లేనటువంటి సమాధానాలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బీజేపీ వదిలేదు లేదు. దీంట్లో వాస్తవాలు నిగ్గు తేలేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే 2015లో ఆ రోజు 2,000 మెగావాట్లకు సంబంధించినటువంటి సోలార్ విద్యుత్కు సంబంధించిన ఒప్పందాలు జరిగినాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సోలార్ విద్యుత్తును ఎవరైనా కూడా దేశంలో 4.5 రూపాయలకు మాత్రం కొనుగోలు చేయాలి యూనిట్కి. ఒకవేళ బిడ్డింగ్లో 4.5 రూపాయల కంటే ఎక్కువ కొనుగోలు చేయాల్సి వస్తే ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతున్నదో దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద మేము బేర్ చేస్తామని చెప్పింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే రాత్రి అందరితోనే మాట్లాడుకొని ఇమ్మీడియట్గా 5.5 రూపాయలకు 2,000 మెగావాట్ల విద్యుత్తు సంబంధించిన ఒప్పందాలను సంతకం చేయడం జరిగింది. ఓకే. అంటే ఒక యూనిట్కి 4.5 రూపాయలు పెట్టాల్సింది పోయి 5.5 రూపాయలు కొనుగోలు చేసింది. అట్లా 2,000 మెగావాట్లు అట్లా ఒక సంవత్సరానికి కాదు, 20-25 సంవత్సరాలకు గాను పీపీఎల్ చేసుకు. ఇదే సమయంలో అప్పుడు ఎన్టీపీసీ సోలార్ బిడ్డింగ్కి వెళ్ళి 4.63 రూపాయలు కొనుగోలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం 4.49 రూపాయలకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం 4.34 రూపాయలకు కొనుగోలు చేసింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5.5 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేసింది అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతున్నాం. 8,000 రూపాయల భారం ఈ రాష్ట్ర ఖజానా మీద పడ్డది దీనివల్ల. దీనికి ఎవరు కారణం? 8,000 కోట్లు 8,000 కోట్ల రూపాయలు దీనికి ఎవరు కారణం? ఎందుకు అంత హడావిడిగా మీరు ఒప్పందాలు చేసుకున్నారు? దీని వెనుక ఉన్నటువంటి మతలబ ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. రెండవది, మేము రైతులకు 24/7 పవర్ ఇస్తున్నాము అని ప్రచారం చేసుకొని ఆ నెపంతో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే అనేక షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. మాకు 5 గంటలకు పవర్ కావాలి, 6 గంటలకు పవర్ కావాలి, పవర్ షార్టేజ్ ఉందనే ఒక నెపంతో అనేక షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్. అసలు వాస్తవానికి ఈరోజు సర్ప్లస్ ఉన్నది, మనకు విద్యుత్ సర్ప్లస్ ఉన్నది. సర్ప్లస్ ఉన్నటువంటి టైంలో మీరు షార్ట్ టర్మ్ అగ్రిమెంట్లు ఎందుకు చేసుకుంటున్నారు? అసలు ఎన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో మీరు? 2014 నుండి ఇప్పటి వరకు చేసుకున్నటువంటి షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ ఎన్ని? దాంట్లో ఎంత విద్యుత్ను వాడుకున్నారు మీరు? వాడుకోకపోయినా చెల్లించినటువంటి సొమ్ము ఎంత? దీనివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది? మాకున్నటువంటి సమాచారం ఏంటంటే అవసరం లేకపోయినా ఒప్పందాలు చేసుకుంటున్నారు, వాడుకోకపోయినా కూడా బిల్లులు చెల్లిస్తున్నారు. ఇట్లా 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నదని మాకున్నటువంటి సమాచారం. అయితే ఇది వాస్తవమా కాదా అని మేము ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఈ షార్ట్ టర్మ్ అగ్రిమెంట్లు ఎన్ని చేసుకున్నారు, దాంట్లో ఎంత వాడుకున్నారు, ఎంత చెల్లించిండ్లు, ఎంత నష్టం జరిగిందని చెప్పేసి ఆర్టీఐ వేస్తే 9 నెలలు అయింది, ఇప్పటివరకు ఆర్టీఐ సమాచారం ఇవ్వడం లేదు. మేము సూటి ప్రశ్న అడుగుతున్నాం. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీరు చేసిన దాంట్లో ఎటువంటి అవినీతి లేదని అనుకుంటే మీరు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ 9 నెలల నుండి ఎందుకు ఇవ్వడం లేదు? సూటి ప్రశ్న ఇక. ఓకే. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తుందంటే ఈ ఒప్పందాలన్నీ బయటపెట్టండి,
మీ బండారం బయటపెడుతుంది నేను చెప్తున్నా. మీరు కనుక షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ కనుక మీరు బయట పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బండారం బయటపడుతుంది. అంటే కేసీఆర్ గారు లేదా ప్రభుత్వము కమిషన్ల కోసం ఈ పనిచేస్తుందని అంటారా మీరు? అది కేసీఆర్ గారా లేదా మంత్రులా లేకపోతే అధికారులా ఏదైనా కూడా కేసీఆర్ గారికి తెలియకుండా, అంటే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అంటే ఆయనకు తెలియకుండా ఏది జరగదు, జరగదని నేను మీరు అనుకుంటున్నాం. జరుగుతుందంటారా? జరగకూడదు, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా జరగకూడదు. కానీ వాస్తవం ఏందో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అంటే విద్యుత్ శాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా చేస్తుండొచ్చు అంటారా మీరు అనేది? సో నేను అదే అంటున్నాను, విద్యుత్ శాఖ మంత్రిగా ఏది జరిగినా కూడా వాళ్ళే బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. ఇది ఏ విధంగా జరిగింది, అధికారులు చేసిండా, మంత్రి చేసిండా, సంబంధిత మంత్రి చేసిండా, ఎవరు చేసిండా అనేది ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలంటున్నా. ప్రభాకర్ రావు ఎవరండి? ప్రభాకర్ రావును మీరు బలిపశువు ఎందుకు చేస్తున్నారు? ఆయన ఒక అధికారి. వీ వాంట్ ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎ పొలిటికల్ బాస్, నాట్ ఫ్రమ్ ఎ బ్యూరోక్రాట్. ఈరోజు బ్యూరోక్రాట్లకు ఉన్నంత పవర్ ఏంది ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు. మాకు కావాల్సింది వాళ్ళ దగ్గర నుండి కాదు, ముఖ్యమంత్రి స్వయంగా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నారు, మన సీఎండి ఏమంటున్నారు, మేము ఏ విచారణకైనా సిద్ధం అంటున్నారు. డెఫినెట్గా విచారణ జరగాల్సిందే, దీనికి విచారణ కూడా అవసరం లేదంటున్నాను నేను. మీరు షార్ట్ టర్మ్ అగ్రిమెంట్లు బయట పెట్టండి, అంటే సరిపోతుంది. ప్రజాప్రతినిధి లేకుండా అక్కడ ఏ బ్యూరోక్రాట్ కూడా చేసేటువంటి వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా లేదు. దట్ ఈస్ ట్రూ. నేను కాదనడం లేదు, నేను అందుకనే ఏమంటున్నా అంటే ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? లేదు మేము తీసుకోలేదు, అధికారులు తీసుకున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పమానండి. ఓకే రైట్, మాకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరు తీసుకున్నారు అనేది. మా నోటితో మేము చెప్పాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం నుంచి సమాధానం కావాలి. ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అదే మీరు బయట పెడితే సరిపోతుంది కదా. ఎందుకు హైడ్ చేస్తున్నారు, హైడ్ చేసేటువంటి అంటే అవసరం ఏమొచ్చింది అనేది కూడా దశల్లో మేము బయట పెడతాం. అన్నీ ఒకేసారి ఎందుకు బయటపడాలి? వీఆర్ మేకింగ్ ఎ క్లెయిమ్, దెర్ ఇస్ అ కంప్లీట్ యూనో మిస్డీడ్ ఇన్ ద హోల్ యూనో పవర్ అగ్రిమెంట్స్ అఫేర్. దాంట్లో ఉన్న వాస్తవం ఏందో మీరు బయట పెట్టండి అంటున్నాను నేను. మేము అడిగింది ఒకటైతే ప్రభాకర్ రావు ఇంకోటి మాట్లాడతాడు. మేము సోలార్ పవర్ను మీరు రూపాయి ఎక్కువ పెట్టి ఎందుకు కొనుగోలు చేసిందంటే ఆయన ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడతాడు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడిగిందని సమాధానం చెప్పండి. ఇంకో ముఖ్యమైనటువంటి అంశమే, సరే మీరు 2015లో బిల్డింగ్ పిలిచిండు, 2016లో అగ్రిమెంట్లు చేసుకున్నారు. అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత 6 నెలల్లో పవర్ ప్రొడ్యూస్ చేయాలి ఏ కంపెనీ అయినా కూడా. 6 నెలల్లో కనుక పవర్ ప్లాంట్ కమిషన్ కాకపోతే దాని తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, ప్లస్ టారిఫ్ నెగోషియేషన్ కూడా ఉంటుంది. అంటే ఉదాహరణకి 5.75 రూపాయలకు 2015లో అగ్రిమెంట్ అయింది అనుకోండి, దాని తర్వాత 6 నెలలు కనుక పవర్ మీరు జనరేట్ చేయకపోతే ఆ రోజున్నటువంటి రేటు ప్రకారము టారిఫ్ నెగోషియేట్ అవుతుంది. ఇది నిబంధన, ఇది అగ్రిమెంట్ నిబంధన. అయితే 2017, 2018 వరకు కూడా ప్లాంట్లు కమిషన్ కాకపోయినా కూడా, ఎంత డిలే జరిగినా కూడా, స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వితౌట్ ఎనీ పెనాల్టీ, వితౌట్ ఎనీ టారిఫ్ నెగోషియేషన్ వీళ్ళు అలా చేయమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మీకు ఉదాహరణ చెప్తున్నాను, 2016 మార్చి తర్వాత ఎటువంటి ఎక్స్టెన్షన్స్కి పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, స్పష్టంగా ఒక లెటర్ ఇచ్చింది. దీని తర్వాత 2017 మార్చి రోజు స్వయంగా చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుండి అన్ని ఎక్స్టెన్షన్స్కి వితౌట్ ఎనీ పెనాల్టీస్ పర్మిషన్ ఇస్తున్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వులు జారీ అవ్వడం జరిగింది. అంటే ఇది కేసీఆర్ గారికి తెలిసి ఉండకపోవచ్చు అంటారా, కన్సర్న్ మినిస్టర్ కూడా తెలిసి ఉండకపోవచ్చు అంటారా? నేను అదే ఇప్పుడు మీకున్నటువంటి క్వశ్చన్ నాకు కూడా ఉంది, అది ఏది వాస్తవం అనేది ముఖ్యమంత్రి గారు తెలిసాలి. సో ఇది చాలా స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇది 2017లో. 2018 జస్ట్ అంటే రీసెంట్గా 2018 సెప్టెంబర్లో 5.75 రూపాయలకి ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ టారిఫ్ ప్రకారం ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని స్వయంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయన చైర్మన్ ఎన్పిడిసిఎల్కి రాయడం జరిగింది. దాని ప్రకారంగా డైరెక్ట్గా పర్సనల్ సెక్రటరీ టు సీఎం నరసింహరావు ఇతను దీని పర్మిషన్ ఇస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది 5.75 రూపాయలకి. ఇప్పుడు సెప్టెంబర్ 4, 2018 ఆ రోజు విద్యుత్ ఛార్జీలు 3.03 రూపాయల. మీరు 5.75 రూపాయలు పర్మిషన్ ఏమని చెప్పడం జరిగింది. దానికి కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది మీకు కావాలంటే. ఎన్టీపీసీ అదే సమయంలో 9 అదే టైంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రైజ్ 3.15 రూపాయలు ఎన్టీపీసీ ప్రైస్.
అంటే మార్కెట్లో 3.15 రూపాయలు నడుస్తున్నటువంటి సమయంలో 5.75 రూపాయలకు మీరు పర్మిషన్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే పాత అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో అలా రాసుకున్నారేమో, అగ్రిమెంట్ ఇప్పుడు మనం చూడలేదు కదా. అంటే ఆ రోజున ఏ రోజైతే 5.25 రూపాయలకు మేము ఇస్తామని ఏదైతే అగ్రిమెంట్ చేసుకుందో గవర్నమెంట్, అదే దానికి ఇస్తామని చెప్పి ఆ సంస్థ అన్నదేమో మళ్ళీ క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం ఉందో లేదో అగ్రిమెంట్ మనం చూస్తే కానీ, అగ్రిమెంట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము 6 నెలలలోపు ప్లాంట్ కమిషన్ కాకపోతే పెనాల్టీ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, టారిఫ్ నెగోషియేషన్ ఉంటుంది. నువ్వు 5.75 రూపాయలకు చేసుకో, 6 రూపాయలకు చేసుకో, ఇంకేమైనా చేసుకో. ఓకే, కానీ నువ్వు డిలే జరిగినందువల్ల ఆ రోజు ఉన్నటువంటి ప్రైస్ ప్రకారం టారిఫ్ నెగోషియేషన్ జరుగుతుంది. ఆ టారిఫ్ నెగోషియేషన్ను ఎందుకు వేవ్ ఆఫ్ చేశారు మీరు? నెంబర్ 1, పెనాల్టీస్ని ఎందుకు వేవ్ ఆఫ్ చేశారు? ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చెప్పినప్పటికి కూడా ఎందుకు వేవ్ ఆఫ్ చేశారో ఒకసారి చెప్పాలి. అగ్రిమెంట్ని మనం క్యాన్సిల్ చేసుకునేటువంటి అవకాశం కూడా వచ్చా మీరు? అంటే టారిఫ్ని ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని కొత్త టెండర్ పిలవడమా, లేకపోతే ఆ రేట్స్ని తగ్గించుకోవడమా, నెగోషియేషన్ చేయడం అనేది అంటున్నారు? టారిఫ్ నెగోషియేషన్ అనేది దీంట్లో ఒక భాగం. మీరు నెగోషియేట్ చేసినటువంటి టారిఫ్కి ఆ పవర్ ప్లాంట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకోనప్పుడు డెఫినెట్గా యూ కెన్ క్యాన్సిల్ ఇట్. ఇట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్, యూ కెన్ గో ఫర్ రీటెండరింగ్. అరే నాకు అట్లా అర్థం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే, మార్కెట్లో 2.5 రూపాయలు 3 రూపాయలకు మీకు ఈరోజు పవర్ దొరుకుతూ ఉంటే 5.75 రూపాయలకు మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంది? ఇంకొకటి చెప్తున్నా నేను, ఇది సీఎం దగ్గర నుంచి మీకు జరిగింది చూపెట్టాను. చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెన్కో చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు గారు రాత్రికి రాత్రి 64 సంస్థలకు పర్మిషన్ ఇచ్చారు ఎక్స్టెన్షన్కి. రాత్రి రాత్రి అందరికి ఒకే రోజు ఎట్లా పర్మిషన్ వచ్చింది? ఏం గూడుపుట అని జరిగింది? 64 మందికి అయితే ఒకే రోజు ఇవ్వరు కదా, ముందే రాసి పెట్టుకుని ఉంటారు, తర్వాత సెండ్ అని ఉంటారు. సో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది విద్యుత్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసి ఇలా ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు మేము చేస్తున్నాం. ఇది సోలార్ పవర్కి సంబంధించినటువంటి అంశాలు. భద్రాద్రి గురించి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు, భద్రాద్రి మనుగురులో అట్లా చేసినాం ఇట్లా చేసినామని. చేసింది ఏం లేదండి, ఒక పెద్ద స్కామ్, 100% స్కామ్ ఇది. సో అక్కడ కూడా పవర్ స్కామ్ అయినా 100% నేను ఎందుకు చెప్తున్నా అంటే, అసలు 2017 తర్వాత సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ ఈ దేశంలో ఉండకూడదు, ఎవరు పెట్టకూడదు అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వము ఇండియా బుల్స్ వాళ్ళు పెట్టినటువంటి ఒక సబ్ క్రిటికల్ మెషినరీ, తుప్పు పట్టినటువంటి మెషినరీ, గోడౌన్లో మూలుగుతున్నటువంటి మెషినరీ, పనికిరానటువంటి మెషినరీ, కాలం జల్లినటువంటి మెషినరీ, ఓకే, ఆల్మోస్ట్ స్క్రాప్, స్క్రాప్ను మన రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేసి, ఆ పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఏందని అడుగుతున్నాం మేము. తక్కువకి వస్తుంది కాబట్టి పర్చేజ్ చేస్తాం, తక్కువకి వస్తున్నదని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, మార్కెట్లో మీకు 2015-16 టైంలో మార్కెట్లో 3.5 రూపాయలకు పవర్ దొరుకుతుంటే మీరు పోయి ఇండియా బుల్స్ దగ్గర సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు కొనుగోలు చేశారు? ఈ ప్రశ్న మొన్న మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము బీహెచ్ఈఎల్ దగ్గర కొనుగోలు చేసినామంటారు. బీహెచ్ఈఎల్ ఇండియా బుల్స్ యొక్క పార్ట్నర్, ఇండియా బుల్స్ వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు బీహెచ్ఈఎల్కి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇండియా బుల్స్ వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది బీహెచ్ఈఎల్కి. బీహెచ్ఈఎల్ కాంట్రాక్ట్ తీసుకున్నది కాబట్టి వాళ్ళు మొత్తం మెషినరీ, సబ్ క్రిటికల్ మెషినరీ అంతా పర్చేజ్ చేశారు. దాని తర్వాత ఇండియా బుల్స్ వాళ్ళు మొత్తం బ్యాంక్ కరప్ట్ కావడం వల్ల ఇండియా బుల్స్ వాళ్ళు మొత్తం డబ్బులు బీహెచ్ఈఎల్కి చెల్లించలేకపోయిండు. బీహెచ్ఈఎల్ కూడా మొత్తం చెల్లించలే కాబట్టి ఉన్న మెషినరీని అంతా గోడౌన్లో పడేసి కామ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయి, మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఇండియా బుల్స్తో ఒక అవగాహన ఏర్పరచుకొని దీన్ని కొన్నదని మాకున్న సమాచారం. అంటే దీన్ని కూడా మీరు ప్రూవ్ చేయగలరా? అంటే ఈరోజున అంటే స్క్రాప్ అంతా కూడా గవర్నమెంట్ కొనింది పవర్ ప్రాజెక్ట్ కోసం. 100% అండి, ఇది మేము ఒక్కరం. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ టు క్వశ్చన్ దిస్, ఆర్ భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ద ఫస్ట్ పార్టీ టు క్వశ్చన్ దిస్. పద్మనాభరెడ్డి గారి గురించి, ఆయన రెప్యుటేషన్ గురించి మనందరూ తెలుసు. ఎస్, ఎగ్జాక్ట్లీ. వారు గతంలో ఐఏఎస్గా చాలా ఉన్నత స్థాయిలో వారు వర్క్ చేయడం జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున వారు కరప్షన్ మీద పోరాటం చేస్తున్నారు, అనేక అంశాలు బయటకు తీసుకురావడం జరిగింది. అటువంటి పద్మనాభరెడ్డి గారు ఈ కాలం చెల్లినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎందుకు కొన్నారు అని గవర్నర్కు లేఖ రాశారు. ఇది అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినాయి. దీనికి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమాధానం లేదు. కేంద్ర ప్రభుత్వం అంత స్పష్టంగా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ మాత్రమే వాడాలి, సబ్ క్రిటికల్ టెక్నాలజీ వద్దు అన్న తర్వాత మీరు ఎందుకు పర్చేజ్ చేశారు? ఇది సుమారుగా ఒక 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డీల్. ఇది డీల్ డీల్ దాంట్లో ఎంత స్కామ్ అనేది మరి అది విచారణ చేస్తే తెలుస్తుంది కదా. ఓకే, విచారణ మాకున్న సమాచారం ఏంటంటే ఇండియా బుల్స్ ఎంతకైతే ఉన్నదో
దాన్ని డబుల్ పెట్టి వీళ్ళు కొన్నారని అంటున్నారు. అలా ఉన్న వాస్తవం ఏందో మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. సరే, మీరు 4000 అంటే 2000కే వచ్చేదని ఇంకో 2000 ఎక్స్ట్రా పెట్టుకున్నారు. ఆ 2000 కూడా మనకు పనికిరాదు అంటున్నారు. ఈ రోజున ప్లాన్స్ 100% పనికిరాదు. ఇప్పటివరకు అసలు 2017 లోపు మేము ప్రారంభం చేస్తామని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తే అరు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. 2017 పోయింది, 2018 బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అంటే ఎట్లా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? ఎట్లా ఇచ్చింది అంటే ఆ రోజు కొత్త రాష్ట్రం, మేము ఇప్పటికే ఇండియా బుల్స్కు 100 కోట్లు ఇచ్చేసినాము కాబట్టి ఇంకా మాకు వేరే ఆప్షన్ లేదని చెప్పేసి వీళ్ళు అంటే ఆ రోజు ఏంటంటే సరే కొత్త రాష్ట్రము కాబట్టి ఆల్రెడీ డబ్బులు చెల్లించాలనే ఉద్దేశంతో 2017 మార్చ్ లోపల అంటే 12th 5-year ప్లాన్ పూర్తయ్యే లోపల మీరు కంప్లీట్ చేయాలి, ఆ కండిషన్ పెట్టి మేము పర్మిషన్ ఇస్తున్నాం అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆన్ ద రికార్డ్ ఇట్ ఈస్ దేర్, వీ కెన్ చెక్. సో ఆ నేపథ్యంలో 2017 పోయింది, 2018 పోయింది, 2019 కూడా అయిపోతూ ఉంది. ఇప్పటి వరకు అసలు ఆ పవర్ ప్లాంట్ ఒక ఊసు లేదు. అది తెల్లారేస్తే మళ్ళీ ఒకదంచుడు కాదు ఉపన్యాసాలు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు కేసీఆర్ గారు. మొత్తం మీ అసలు ఈ రాష్ట్రంలో తప్ప ఈ దేశంలో ఎక్కడ 24 అవర్ పవరే వస్తలేదని చెప్తారా? దీనిపైన ఒక కేసు ఫైల్ చేయొచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, మీరు కావచ్చు. 100% ఫేజ్ వైజ్ మేము చేస్తాం, మేము చేయాల్సినవన్నీ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ సమాధానం కోసం చూస్తున్నారంటే సమాధానం ఎప్పటికీ రాదు. మీరు ఆల్రెడీ 7-8 నెలల నుంచి ఆర్టీఏ చేస్తే దానికే సమాధానం రాలేదు. నిన్న స్వయంగా సీఎండీ గారు ఏమన్నారు, మేము సిబిఐ విచారణకు సిద్ధమన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ పెట్టండి, నిగ్గు తేల్చండి, మేమెందుకు కోర్టు పోవాలి? మీరే చెప్తున్నారు కదా మేము సిబిఐ విచారణ సిద్ధమని. మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నాం అని చెప్పి కేంద్ర హోంశాఖకు రాయండి. లెట్ ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. హోంశాఖ ఈ రోజున మీ చేతిలో ఉంది, మీరే ఎందుకు చేయకూడదా పని? రాష్ట్ర ప్రభుత్వము ఆదేశిస్తే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళని అనమండి, రేపు ముఖ్యమంత్రి అనమండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానంగా రేపు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమనండి. మీరు చెప్పేదాన్ని చూస్తామంటే 2023 టార్గెట్గా ఈ మిషన్ ప్లాన్ జరుగుతుందేమో. మొన్న నమో తెలంగాణ లేకపోతే నవ తెలంగాణ భారతదేశం నిర్మాణం చేయడం మా టార్గెట్ కేసీఆర్ కాదు, మా టార్గెట్ కేటీఆర్ కాదు. రైతమైనటువంటి పరిపాలన జరగాలి, అధికారమే మీ టార్గెట్. దానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అవసరమైతే డెఫినెట్గా బీజేపీ రావాల్సిందే ఇక్కడ. అదే సార్, నేను అదే చెప్తున్నా, అధికారమే టార్గెట్ గా ఈ ప్లాన్లు చేస్తున్నారేమో. మరి ఇంతవరకు అదే అంటున్నాం, మేము ఆల్రెడీ 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము. మొన్న 18 రాష్ట్రం కావడం జరిగింది. ఇంకొక రాష్ట్రం యాడ్ అయినా ఇంకో రాష్ట్రం డిలీట్ అయినా మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలకు అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందాలి. నేను ఒకటే అడుగుతున్నా అండి సూటిగా, ఈరోజు ఈ ఒప్పందాల కారణంగా 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. దీని భారం ఎవరి మీద పడుతుందండి? ప్రజల మీద. 100 రూపాయలు రావాల్సిన బిల్లు 160 రూపాయలు 170 రూపాయలు వస్తుంది. ఈ రోజు ఊర్లలో మొత్తుకుంటున్నారు. అసలు అరే మేము అంతకుముందు 100 రూపాయలు కట్టేది, ఇప్పుడు 200 ఎట్లా కడుతున్నాము? ఎందుకు వస్తుంది ఈ బిల్ అనేది తలలు పట్టుకుంటున్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే ప్రజలకు భారం అవుతున్నది. యూనిట్ రేట్స్ పెంచారు, అవును, స్లాబ్ రేట్స్ పెరిగాయి. అవినీతి అక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రం దివాలా తీసింది. ఈ భారం అంతా రాష్ట్ర ప్రజల మీద పడుతున్నది. ఆరోగ్యశ్రీ నడిచేటువంటి పరిస్థితి లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ నడిచేటువంటి పరిస్థితి లేదు, జీతాలు చెల్లించేటువంటి పరిస్థితి లేదు, అద్దెకు తీసుకున్నటువంటి కార్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు, డిస్కామ్స్ దిక్కు లేకుండా పోయినాయి. ఈ రకంగా రైతు బంధు సగం మందికి రాదు అట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే మిగిలిన రాష్ట్రం మీరు ఎందుకు వచ్చింది? మేము ఆరోపణ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క దుబారా వల్ల, అవినీతి వల్ల, అక్రమాల వల్ల, జేబులు నింపుకోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు, ప్రజలు అమాయకులు అని చెప్పి కేసీఆర్ గారు ఉన్నారా? నెక్స్ట్ ఎలక్షన్ కూడా అర్థమవుతుందిగా ఎందుకు పెరుగుతుందని. సామాన్యవానికి రూపాయి నుంచి 2 రూపాయలు యూనిట్ ప్రైస్ పెరిగినప్పుడు, స్లాబ్ రేట్ పెరిగినప్పుడు అర్థం చేసుకుంటారు, అర్థం కాదనుకుంటున్నారా? అర్థం ఇప్పుడు ఇది అర్థమయ్యే విధంగా అంశాలను బయటకు తీసేటువంటి బాధ్యత ప్రతిపక్షాలది. కాంగ్రెస్ పార్టీ టుడే ఇస్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ అండ్ ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాలి. కాబట్టి ప్రజల భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా మూలకబడ్డటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇది ఒకటి కాదండి, ఈరోజు మా ఎంపీ సంజయ్ గారు గ్రానైట్కి సంబంధించినటువంటి అంశాలు బయటకు తీశారు. దాని సమాధానం చెప్పమనండి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర, అన్ని ప్రూఫ్స్. దీనికి సంబంధించిన వాళ్ళను ఖచ్చితంగా ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టబోతున్నాం. అంటే గ్రానైట్ లీజుల్లో కూడా ఇదే జరిగిందంటారా? 100% పూర్తి ఆధారాలు ఉన్నాయి, అనేక అవకతవకలు జరిగినాయి, దాంట్లో అనేక మంది ఇన్వాల్వ్ అయినారు, మంత్రులు ఇన్వాల్వ్ అయినది మా ఆరోపణ. దీన్ని నిగ్గదెల్చిపోతా ఉన్నాం మేము.
అట్లనే ఈ పవర్ విషయం కూడా. సార్ మీరు గవర్నమెంట్ ఏం చేసినా కానీ అన్ని వ్యతిరేకంగానే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నిజంగా అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదా? మీరు చెప్పినట్టు ప్రజలు ఎట్లా రెండోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చారు సార్? రైతు బంధు పెట్టినప్పుడు మొట్టమొదట స్వాగతించింది మేమే. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొస్తా ఉన్నప్పుడు మొట్టమొదట స్వాగతించింది మేమే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలనే ఒక కుట్రతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి కేసులు వేయడం జరిగింది. 300 కేసులు పెట్టారంట టోటల్ గా దానిపైన. అంటే మొన్న వి ప్రకాష్ గారే నాకే చెప్పారు దానిపైన. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ రైట్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్రతోని కోర్టు కేసులతోనే దీన్ని అడ్డుకోవాలనుకున్నారు. కానీ మేము మాత్రము దాంట్లో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. సరే ప్రభుత్వం చాలా స్పందన లేదు, అది వేరే విషయం. కానీ మేము ఎక్కడ కూడా కుట్రతోని వివరించాలనే ప్రయత్నం చేయడం లేదు. మేము వాస్తవాలను ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు మంచి మీరు భూ ప్రక్షాళన చేస్తున్నారు, ఎవడొద్దన్నాడు, మేము సాధించలేదా? కానీ మీరు చేసింది ఏంది? సమగ్ర కుటుంబ సర్వే అంటే మేము అందరం కూడా సంతోషించినాం. అరే నూతన రాష్ట్రంలో ఒక నూతన కార్యక్రమం తీసుకున్నారని చెప్పి మరి మేము చేసింది ఏంది? మీరు గ్రామ జ్యోతి అంటే స్వాగతించినాం, ఏం జరిగింది? మీరు పట్టణ జ్యోతి అంటే స్వాగతించినాం, ఏం జరిగింది? కాబట్టి మీరు చేసిన అవినీతి అక్రమాలకు అన్నిటి కూడా డప్పు కొట్టడానికి మేము టీఆర్ఎస్ కార్యకర్తలం కాదు. తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపుతాం, దట్ ఈస్ బీజేపీ. సవరించుకుంటే వదిలేస్తారా? సవరణ జరగాలని మేము కోరుకుంటాం. సవరణ జరుగుతుంది రేపు పొద్దున. సో వారికే ఓటు వేయండి టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పగలరా మీరు? మేము ఒకటే అంటున్నాం. అంటే పదవిలో ఎవరున్నా ఒకటే కదా మీకు కావాల్సింది ఏంటంటే? మేము ఒకటే అంటున్నాం, ఈ పవర్ విషయంలో జరిగినటువంటి అవినీతి బాగోదులకు ఎవరు బాధ్యులో నిగ్గు తేల్చండి, మీకు దండం పెడతాం. నిగ్గు తేల్చండి, దోషులను లోపలికి పంపించండి, కేసీఆర్ గారు గ్రేట్ అని మేము ఒప్పుకుంటాం. మీరు ఇంతవరకు ఇంటర్ స్కామ్కి సంబంధించిన దోషులు ఎవరో మీరు కూడా తేల్చలేకపోయారు. అంటే మీరు కూడా తేల్చలేకపోతే ఆ పోరాటం అంతవరకు ఆగినట్టు కనపడుతుంది. ప్రజల విషయంలో దోషిగా నిలబడ్డారు. అన్నీ కూడా కోర్టులో ప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు, కోర్టులో శిక్ష పడాల్సిన అవసరం లేదు. ప్రజా కోర్టులో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని దోషిగా చేసినామా లేదా ఇంటర్వ్యూస్లో అధికారులు చేశారా లేకపోతే ప్రజా ప్రతినిధులు చేశారా, ఆ పేపర్ దిద్దిన కంపెనీ చేసిందా, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇంతవరకు అయితే అది అలాగే మరుగున పడిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఇది జరిగిందనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. దాంట్లో పెద్దల కుట్ర ఉందనేది కూడా విషయం అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రజా కోర్టులో వాళ్ళు ఆల్రెడీ నిలబడ్డారు. రాష్ట్రపతి వివరణ కోరిందండి, ఇంతకంటే సిగ్గుచేట ఇంకేమైనా ఉంటుందా? అత్యున్నతమైనటువంటి ఒక రాష్ట్రపతి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిందంటే సిగ్గుతో తలవంచుకోవాలి. నువ్వు నిజం చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలో ఉంటే, మా ముఖ్యమంత్రి కనుక అధికారంలో ఉంటే, ఐదర్ క్షమాపణాన్ని కోరేటోళ్ళము, లేకపోతే ఆ పదవి నుంచి తప్పుకొని మాకు చేత కాదు వేరే వాళ్ళు పరిపాలన చేస్తే బాగుంటుందని మేము చెప్పేటోళ్ళం. ఏమో అధికారంలో ఉన్నప్పుడు చూద్దాం ఆ మాట అంటారు. అధికారంలో లేని ప్రతి ఒక్కరు ఇదే మాటలు మాట్లాడుతుంది ప్రజల్లో ఉన్న ప్రాణి. నేను ఒకటే పబ్లిక్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుంచి మాకు వివరణ అడిగారు చెప్పండి. ఇప్పుడంటే మా ప్రభుత్వం లేనప్పుడు తప్పే ఉంది సార్ అందులో అడగంలో. ఇది జరిగింది కాబట్టి వివరణ అడగంలో తప్పే ఉంది. మీరే రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి అడుగుంటారు. అవును, మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్ని తెలుసుకున్న తర్వాతనే వివరణ కోరుతారండి. రాష్ట్రపతి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వితౌట్ ప్రైమ ఫెసీ ఎంక్వైరీ ఇన్ టు ద హోల్ ఇష్యూ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంక్వైరీ అడగరు. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. నెంబర్ టూ ఏంటంటే, నేను ఇంతకుముందు పవర్ విషయం చెప్తా ఉన్నాను. ఈ పవరు నేను చెప్పేది ఏంటంటే, ఈ భద్రాద్రి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్దగా అవకతవకలు జరిగినది చాలా స్పష్టం. అయితే అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. అవును, ఈఆర్సీ ఇందాక మీరు చెప్తున్నారు, ఈఆర్సీ అని ఉంటుంది. ఈఆర్సీ ఏంటంటే ఛార్జీలు పెంచేటప్పుడు కానీ కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానీ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తుంది, అందరిని పిలుస్తుంది. దానికి సంబంధించినటువంటి రైతులను కావచ్చు, ఇంజనీర్స్ని కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళని కావచ్చు, అందరిని పిలిచి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంట. దాని ప్రకారం వాళ్ళు ఒప్పందాలకు అనుమతిస్తారు. గత సంవత్సరం కాలం నుంచి ఈ రాష్ట్రంలో ఈఆర్సీ లేదు. అంటే ప్రభుత్వం రద్దు చేసిందా? దాన్ని ఎవరు లేరు, అలా ముగ్గురు ఉంటారు సభ్యులు, ఎవరు లేరు. ఎందుకు లేరు ఒకసారి చెప్పాలి. ఎందుకు లేరంటే ఈ అవినీతి బాగోతాలు అన్నింటినీ ఈఆర్సీ ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరు లేకుండా చేస్తే ఇష్టం ఉన్నాడు దండుకోవచ్చు అనే లేకుండా చేయడం. అంటే ఈఆర్సీ అనేటువంటి వ్యవస్థని రద్దు చేసేటువంటి అధికారం గవర్నమెంట్కి ఉందా? రద్దు చేయరండి, సభ్యులు ఉన్నారు, దాంట్లో నియామకాలు జరుగు అంతే. ఓకే, ఈఆర్సీ ఉంటుంది, ఈఆర్సీలు ఎవరు ఉండరు. ఈఆర్సీ లేకుండానే అన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి, ఈఆర్సీ లేకుండానే సంతకాలు జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి అని అడుగుతున్నాం. ఈఆర్సీ ఎందుకు పెట్టడం లేదు మీరు? ఈఆర్సీలో ఒక ఆయన 2.5 సంవత్సరాల క్రితం రిటైర్ అయింది, ఇంకో ఆయన 1 సంవత్సరం క్రితం అయిపోయింది. ఈరోజు ఈఆర్సీలో ఎవరు లేరు. ఈఆర్సీ నేను ఇంతకుముందు చెప్పాను ఎక్స్టెన్షన్స్ ఇవ్వకూడదని చెప్పేసి లెటర్ ఇచ్చింది. ఇలాంటివి వస్తాయి ఈఆర్సీ ఉంటే.
అంటే ఒకవేళ ప్రభుత్వం ఈఆర్సీని రిక్రూట్మెంట్ చేసుకున్నా ప్రభుత్వానికి లోబడే పనిచేస్తుంది కదా సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అనుకోవచ్చు. కమిషన్ అంటేనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినట్టు. ఏమో సార్, ఈ మధ్య కోర్టులు కూడా నాయకుల కన్సల్లో నడుస్తున్నాయి, ఈ మధ్య అట్లా అయిపోయింది. గిట్టనటువంటి వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఒకరాగా, వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే ఇంకోలాగా మాట్లాడతారు. జ్యుడిషరీస్ అండ్ ఇండిపెండెంట్ బాడీ ఇన్ ఇండియా అండ్ సిమిలర్లీ ఈ రెగ్యులేటరీ కమిషన్స్ కూడా అలానే ఉంటాయి. సరే, దాంట్లో ఏదన్నా చిన్న చిన్న జరుగుతుంది, దాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. బట్ మేము అడుగుతున్న ప్రధానమైనటువంటి ప్రశ్నకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు. అవినీతిని పెంచి పోషిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు దీనికి సమాధానం అని చెప్పాలి, లేకపోతే ప్రజల్లో ఒక దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దశల వారీగా దీన్ని ముందు తీసుకెళ్తాం. అది గ్రానైట్కి సంబంధించి కానీ, లేకపోతే పవర్కి సంబంధించి కానీ, మిగతా అంశాలు కానీ దీన్ని దశల వారీగా ముందు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. రైట్ సార్, మీరు చెప్పినట్టు కాళేశ్వరం మీద కూడా మీరు చాలా ప్రశ్నలు, ఇంటర్ మీద కూడా చాలా ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటికే అది మీరు 50,000 60,000 అన్నారు డైరెక్ట్గా వి ప్రకాష్ గారు, 130,000 కోట్లు కావచ్చు, ఇట్స్ ఏ లైఫ్ టైం ప్రాసెస్ అన్నారు. ఆ విధంగానే చెప్పారు 5,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి. మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఐదర్ మీ పార్టీలో ఉన్నవారు కావచ్చు, నాకు కూడా చెప్పడం జరిగింది 5,000 కోట్లు ఇలా ఖర్చు ఉంది ప్రజలు చెప్పాలంటే ఆయన చెప్పాడు, ప్రజల కోసం మేము ఎంతైనా ఖర్చు పెడతాం, ఎలాగైనా చేస్తాం. ఇలాగే సమాధానం చెప్పకుండా స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, మీరు ఏం చేస్తారు దానికి? ఇది కాళేశ్వరం ఖర్చు, కాళేశ్వరం కావచ్చు అంటే అది అలా చెప్పారు, ఇప్పుడు పవర్ కూడా అలాగే చెప్తారు, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అల్టిమేట్గా రిజల్ట్ చూస్తారండి ఎవరైనా కూడా. ఇప్పుడు కాళేశ్వరం మీరు 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని 80,000 కోట్లకు చేర్చిండు, అది కాస్త 100,000 కోట్లు దాటుతుంది. 135 అని ఓపెన్ స్టేట్మెంట్ చెప్పారు, నాకే చెప్పారు కదా. నేను ఇప్పుడు సూటుగా మిమ్మల్ని అడుగుతున్నా, 5 సంవత్సరాలు దాటింది కదా తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంత అడావిడి చేశారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్ల మీద హెలికాప్టర్లు వేసుకొని రోజు పోతా ఉన్నారు కదా, ఒక్క ఎకరానికి నీరు ఇచ్చారా ఇప్పటి వరకు? సింగిల్ ఎకరానికి నీరు ఇచ్చారా అని అడుగుతున్నా. మరి ఆ ప్రాజెక్ట్ మొన్నైతే 20 కోట్లు ఖర్చు పెట్టి ఎత్తిపోతల్లో చేసినట్టుగా మనకైతే కనపడతా ఉంది. ఎల్లంపల్లిలో వాటర్ అయితే వచ్చింది, దాన్ని వాడుకునే వ్యవస్థ కూడా మనకు కనిపించలేదు. 70 mm సినిమా, అది సినిమా చూపెడుతున్నారు, మీకు రియాలిటీ కాదు. కాబట్టి ఒక్క ఎకరానికి నీరు ఇచ్చినా కూడా ఇది సక్సెస్ అని మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, కేసీఆర్ గారు 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. గోదావరి నీళ్ళు గోదావరిలోనే ఉన్నాయి, ఎండిపోయే పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. దానికే సమాధానం రాలేదు, ఈ పవర్ ప్రాజెక్ట్కి వస్తుందా అనేది నా ప్రశ్న. అదే మేము అడుగుతున్నాం. మేము కాళేశ్వరం మీద సంధించినటువంటి ఏ ఒక్క ప్రశ్న కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. అదే సార్, ఇయ్యలే ఏం చేస్తారు మీరు? ఆధారాలు సేకరిస్తున్నాం కదా, ఆధారాలు తీసుకొని కూడా చేసేది ఏముంది అనేది పవర్ మిషన్ కూడా. ఇప్పుడు మేము అన్ని ఆధారాలు మాకు అన్ని మాకు డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి లెటర్లు ఉన్నాయి, ఒప్పందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. షార్ట్ టర్మ్ అగ్రిమెంట్స్ ఏమేం జరిగినాయి కూడా మాకు కొంత సమాచారం ఉంది, ఇంకొంత సమాచారం ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీన్ని ఏ విధంగా ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకోవాలనే విషయంలో మా ప్రభుత్వం చర్చ మా పార్టీ చర్చిస్తున్నారు. మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది పబ్లిక్ క్వశ్చన్. పబ్లిక్లో ఎట్లా ఉంటుంది అంటే, ప్రతి పొలిటీషియన్ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఈ విషయం మీకు కూడా తెలుసు. పొలిటికల్ అనగా రాజకీయ సర్లే, ఇంకా నేను మాట్లాడుతున్నాను కూడా మీరు ఏమనుకుంటుంది, నేను కూడా ఒక కామన్ మ్యాన్గా ఆ చేశారులే నొక్కేస్తారు తినేస్తారంటారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కేసీఆర్ ఒక నియంత లేకపోతే కేసీఆర్ ఇందులో నొక్కేశారు లేకపోతే ఆ మంత్రులు ఇలా తిన్నారు అంటారు, కానీ ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు మన రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ గురించే మాట్లాడుతున్నాను, మిగతా దాని గురించి నేను మాట్లాడలేదు. ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. ప్రజాకోర్టు ప్రజాకోర్టు అంటారు, 5 సంవత్సరాలు అయిపోద్ది, 100,000 కోట్లు అయిపోతాయి. సో చేసేది ఏంటి, ఇప్పుడు ఏం చేయగలరు మీరు? మేము ఇంటర్ విషయంలో కూడా దశల వారీగా దాన్ని ప్రజల దృష్టిని దేశం దృష్టిని ఆకర్షించే విధంగా మేము ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఈ విషయంలో కూడా మేము ఒక రౌండ్ టేబుల్ పెట్టబోతున్నాము. దాని తర్వాత కొన్ని ఆర్టీఐలు వేసాము ఇప్పటికే. దాని తర్వాత మేము ఈ విషయంలో ఇంకా ముందుకు సాగుతాం. అత్యున్నతమైనటువంటి వ్యవస్థల్లో కలిగినటువంటి పర్సన్స్ కలవడం, విచారణ కోరడం, ఇవన్నీ కూడా చేస్తాం. ప్రైవేట్ కేసు ఆల్రెడీ గ్రానైట్ విషయంలో కోర్టులో పిల్లు వేయబోతా ఉన్నాం ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇఫ్ కోర్ట్ కెన్ డైరెక్ట్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అనేక కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోబోతా ఉన్నాం. ఆ రకంగా కాళేశ్వరం విషయంలో కానీ లేకపోతే ఈ విషయంలో కానీ ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొస్తాం. నేను చెప్తున్న కాళేశ్వరం మీరు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి. ఎస్ చెప్పండి. కాళేశ్వరము 40 MW సంబంధించినటువంటి పవర్ హౌజెస్ అక్కడ పంప్సెట్లు ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు 26 MW పవర్ యూటిలిటీ కూడా లేదు అక్కడ, అంతకంటే ఎక్కువ పనిచేయడం లేదు అక్కడ. ఎందుకు పనిచేయడం లేదు? మాకున్న సమాచారం ఏంటంటే, అసలు 40 MW సంబంధించినటువంటి మెషిన్లను పెట్టకుండా ఈ 26 MW సంబంధించినటువంటి మెషిన్లను కొనుగోలు చేశారని మాకు సమాచారం ఉంది. దీని మీద కూడా మేము ఆధారాలు సేకరిస్తాం 100%. మీరు ఇన్ని రోజులు
మీరు అంటే వాళ్ళు పవర్ కూడా తక్కువ కాలితే వారు చెప్పేది తప్పు అని చెప్తున్నారు. ఇది కూడా మీరు చెప్పింది నిజమై ఉండొచ్చు. అంటే ఆ రోజున మీ పార్టీకి సంబంధించిన నరహరి గారే చెప్పారు 5,000 కోట్ల దాకా దీనికి ఖర్చు అవుతుంది పవర్ అంతా అని. మీరు చెప్పిన ప్రకారం చూస్తే అంత పవర్ కాదని కేసీఆర్ గారు చెప్పిందే నిజమే ఉంటుంది. చూద్దాం, అదే నాకు అనిపిస్తుంది. అదే ఆ పంప్ హౌసెస్ ఇప్పుడు మాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే దాన్ని మనం కూడా ఆథెంటికేట్గా మనం దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే 26 మెగావాట్లకు సంబంధించినటువంటి కెపాసిటీ మేరకి పంప్ హౌజులు పనిచేస్తున్నాయి, 40 మెగావాట్లకు సంబంధించినటువంటి కెపాసిటీ మేరకు పనిచేయడం లేదనేది మాకు సమాచారం ఉంది. దాన్ని కూడా నీకు తెలుస్తాం. మీకు ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు భగీరథ ఉందండి 40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అది. అది నేను గతంలో కూడా మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడాను మిషన్ భగీరథ విషయంలో. దాని ఇనీషియల్ స్టేజెస్ నుంచి చాలా రీసెర్చ్ చేశాను. మా పార్టీలోకి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ మిగతా కొంతమంది న్యూట్రల్ వాళ్ళకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను. అసలు ఈ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ అండ్ ఇట్ విల్ బి అ బిగ్ ఫెయిల్యూర్ అని నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఇంటింటికి నల్లా వచ్చేటువంటి ప్రాజెక్ట్ మరి ఈ రోజున మీరు ఫ్రాడ్ అని చెప్తున్నారు కొత్తగా. ఇంతకుముందు కూడా గతంలో ఫ్రాడ్ జరుగుతుంది ఇందులో అన్నారు, కానీ ప్రాజెక్టే మంచిది కాదంటున్నారు. ఫ్రాడ్ ప్రాజెక్ట్ క్యూబ్ను పెట్టి రాష్ట్రం మొత్తం సర్వే చేయండి, దానికి కావాల్సిన ఖర్చులన్నీ నేనే భరిస్తాను, లేకపోతే మా పార్టీ భరిస్తుంది. మిషన్ భగీరథ నీళ్లు దాయినను కనిపెట్టి చూపెట్టండి నాకు. చేస్తా సార్, మరి 5 ఏళ్ళలో జరగకపోవచ్చు. ఇంకొక సంవత్సరం మనం టైం ఇచ్చి చూద్దాం సార్. వెంటనే వెహికల్ మీద కూర్చొని మనం, ఇది పెద్ద జోక్ అండి. 40,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్ చేసి ఒక్కరిని కూడా మేము ఐడెంటిఫై చేయలేమంటే అంటే మీ ఫెయిల్యూర్ నొప్పుకున్నట్టే కదా అండి. ఇంకా ఐదేళ్ళు దసరాకు నీళ్ళు ఇస్తా, దీపావళికి నీళ్ళు ఇస్తా, నీళ్ళు ఇవ్వండి నేను ఓట్లు అడగా, దాని తర్వాత ఇంకో 5 ఏళ్ళ తర్వాత నేను చూపెడతా. ఇది చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించండి అని చెప్పేసి ఓట్లు వేస్తే గిదా అండి మాట్లాడేది ముఖ్యమంత్రి. 40,000 కోట్ల రూపాయలు పెడితే ఒక్క నీళ్లు దాటం చూపెట్టకపోతుంది, 50,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే ఒక ఎకరాన్ని నీరు వారించకపోతుంది, 50% పనులు వృధాగా చేసినలో ఆల్రెడీ అనేక పథకాల్లో ఇవి చేసినలు మిషన్ కాకతీయ పనులు ఆల్రెడీ జరిగినాయి అని చెప్పేసి కాగు చెప్పే. ఇక నువ్వు నీళ్ళ విషయంలో నువ్వేం సక్సెస్ అయినట్టు చెప్పు. రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్కు మించిన చీఫ్ నేనే అని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. నేను ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్, లెట్ ఇంప్రూవ్. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్లో మొత్తం ట్యాగింగ్ చేయగానే ఇంజనీర్ కాడండి మనం తెలుసుకోవడానికి ఇంజనీరే కావక్కర్లేదు. జనరల్గా జియోగ్రఫికల్గా మనకు వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తా ఉందని చెప్తారు. ఆ పంప్ హౌజులకు సంబంధించి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి ఇంజనీర్లు అవసరం. ఎక్కడికి వస్తున్నాయి నీళ్ళు అంటున్నా, తెలంగాణ వచ్చి 5 సంవత్సరాలు అయింది, 2వ ప్రభుత్వం వచ్చింది, ఇప్పటి వరకు అన్ని జిల్లాలకు ప్రాజెక్టు 45% ప్రాజెక్టు మాత్రమే పూర్తయింది, మిగతా ప్రాజెక్టు పూర్తి అవుతే గానీ వస్తుంది. మన జరిగింది ట్రయల్ మాత్రమే. ఇప్పుడు మా వరంగల్కు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళిక అక్కడ ఎక్కడ ఉందో చూపెట్టం. లేదు ఆ విషయాన్ని మొన్న ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అన్ని జిల్లాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రణాళిక నీ దగ్గర లేనప్పుడు సార్ మీరు ఎట్లా చేస్తారు? మీరు తీయగలుగుతారా? పోనీ మీ బీజేపీ గవర్నమెంట్ 100% మా దగ్గర ప్రణాళిక ఉంది. గోదావరి నీళ్ల ఉపయోగం విషయంలో మొట్టమొదట పోరాటం చేసిందే మేము. మేము పోరాటం చేసిన తర్వాతనే కేసీఆర్ గారు ఎట్లా తీసుకుంటారు? అది సార్ మీరు కూడా అదే ఎత్తిపోతల పథకం, అదే కరెంటు, అదే పవర్ మీరు వాడాల్సిన అవసరం, అదే థర్మల్ విద్యుత్ వాడుకోవాలి. మీరు చెప్తున్నటువంటి డిస్కిమ్ల దగ్గరే పవర్ తీసుకోవాలి. మీ వాళ్ళు చేసేటువంటి గోదావరి మీదనే కట్టాల్సిందే, లేదా అక్కడి నుంచే ఎత్తిపోతలు వాడాలి, అదే లిఫ్ట్ ఇరిగేషన్ వాడాలి. ఇంత పెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం లేదు ఈ రాష్ట్రానికి. అంటే ఉదాహరణకి మీరు చెప్పింది అంటే ఇది కూడా పవర్ స్కామ్ లో భాగమేనా మీరు చెప్పేది? ఇప్పుడు దీంట్లో కూడా లేదు కాళేశ్వరం. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను నేను, కంతాలపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి మా కాకతీయ కెనాల్లో కనుక నీళ్లు అందిస్తే ఆ కాకతీయ కెనాల్ ద్వారా మొత్తం వరంగల్, నల్గొండ పాటు, కొంత పాటు కమ్మ మొత్తం మారుతుంది. అది చేయకుండా నువ్వు నీళ్ళన్నీ తీసుకుపోయి మొత్తము సిద్దిపేట తీసుకుపోయి ఆ నుంచి నేను వరంగల్ పంపిస్తా అంటే పిచ్చోలా అండి. ఎంత ఘోరం అన్యాయం ఇది. మా దగ్గర 90 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గోదావరి నుండి మాకు నీళ్ళు ఇవ్వకుండా నువ్వు మొత్తం మెదకు తీసుకుపోయి నీ గజ్వేల్కి తీసుకుపోయి ఆ నుంచి మాకు నీళ్ళు ఇస్తామంటే అమాయకుల. నీ గజ్వేల్కి వస్తేయో లేదో తెలియదు, వరంగల్కి ఎన్నడు రావాలి, ఎన్నడు నల్గొండకి రావాలి. నల్గొండ మొత్తాన్ని శస్త్రశాలం చేయడానికి దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? సెకండ్ ఫేజ్ రంగారెడ్డి ఏమైంది? ఇవి ఎత్తిపోత పథకాలు ఏమైనాయి? దేవాదులు ఎందుకు పూర్తి కాలేదు? దేవాదుల ప్రారంభం 20 ఏళ్ళు అయింది కదా, దేవాదుల గురించి ఉద్యమంలో మాట్లాడినావు కదా, దేవాదుల ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలే? స్టెప్ బై స్టెప్ చేస్తారు సార్, ఒకదాని తర్వాత ఒకేసారి చేయాలంటే కొంచెం కష్టమైన పని. పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడ్డది అనే చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నారు నేను చెప్తున్నాను. వారికి పూర్తి నాలెడ్జ్, పూర్తి చిత్తశుద్ధి ఉంటే మరి 5 ఏళ్ళ తర్వాత ఒక ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలే, ఒక ఎకరం ఎందుకు వారలే చెప్పాలి? ఒకటన్నా నువ్వు కంప్లీట్ చేయాలి కదా. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాళేశ్వరం 5 ఏళ్ళు కాలం యాపన్ చేసి తర్వాత జరిగింది ఏంది? నీకు మిషన్ భగీరథ విషయం చెప్తున్నా, ఒక వీడియో సర్క్యులేట్ అవుతున్నది మీకు,
మీకు అది చూపెట్టాలి మీకు. కాబట్టి అంటే రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అండి. ఇంత ఉంటే మట్టి అద్దమానం బిల్లులు కడతలేమా? ఈ నల్ల బిల్లు పాడగాను, ఈ బిల్లు కట్టగా ఇంతగానో ఈ మట్టి ఇస్తే నీళ్ళు ఎక్కడ అవుతుంది? ఈ బతకడానికి చంపడానికి ఇస్తాను ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు నీళ్ళు. ఏమో సార్, ఏదో నల్లా పెట్టి వీడియో తీసారేమో, మరి అంటే గవర్నమెంట్ నుంచి చేయడం నిజంగా మనం వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీడియోలో ఈ రోజున పరిస్థితి అట్లా ఉంది, పైన మీరే అందుకనే నేను ఎందుకనే ఎస్ క్యూబ్ సంస్థకు నేను చెప్పేది ఏంటంటే, మీరు మొత్తం సర్వే చేయండి, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామం వెతకండి, మొత్తం ఖర్చులు మేమే భరిస్తాం. భారతీయ జనతా తప్పకుండా ఒకసారి నేనైనా భరిస్తాను. ఎవడన్నా మిషన్ భగీరథ వాటర్ తాగినోడు నాకు చూపెట్టాను. దానికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదులేండి, మనం వెళ్ళి ఊరికే వీడియో తీసుకోవడం కదా. తీయండి మరి, తప్పకుండా వెళ్దాం, తప్పకుండా ప్రజలతో. టీఆర్ఎస్ కార్యకర్తలని నాయకులను కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ ద్వారా. ఓకే, దమ్ము ఉంటే మిషన్ భగీరథ నీళ్ళు తాగినోడు తీసుకొచ్చి చూపెట్టాను మీడియా ముందు ప్రజెంట్ చేయండి. టోటల్ బుల్షిట్ దిస్ ఇస్. అంటే ఏం లేదు ఇందులో. ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, వీళ్ళు కాళేశ్వరంతో పాటు పవర్ తర్వాత మీరు చెప్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి, ఎన్ని రకాలుగా కేసీఆర్ గారు మాట్లాడిన ప్రతిపక్ష నాయకుల మీద, దద్దమ్మలు, సన్యాసులు, లఫంగిలు, లుచ్చాలు, ఇంత ఘోరమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి మళ్ళీ ఈరోజు బీజేపీ వాళ్ళు అట్లా మాట్లాడతారా, బీజేపీ వాళ్ళు ఇట్లా మాట్లాడతారా? అంటే మీరైతే ఈరోజు కేసీఆర్ గారి పైన కావచ్చు లేదా టీఆర్ఎస్ మన ప్రభుత్వం పైన కావచ్చు, మీరు తీవ్రమైనటువంటి ఆరోపణలు, దాదాపుగా మీరు చెప్పినట్టు 8,000 కోట్లు ఒకటి, 4,000, 12,000 కోట్ల సరే మీరు స్కామ్ అనట్లేదు, అవినీతి అయితే జరిగింది. దీనికి అయితే టీఆర్ఎస్ వారు సమాధానం చెప్పాల్సినటువంటి, టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వం సమాధానం అయితే ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాకేష్ గారు కావచ్చు, బీజేపీ వారు కావచ్చు, మరి ఈ వీడియో చూసి వారు సమాధానం చెప్తారేమో, ఆ ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి మీరు ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎవరైనా దర్శనం ఇస్తారా అండి? ముఖ్యమంత్రి ఎవరికైనా దర్శనం ఇచ్చే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? పెద్ద పెద్ద మంత్రులే కలవలేరు, నాలాంటి సామాన్యుడు ఎట్లా కలుగుతుందో చెప్పండి సార్. మరి ఏది చేసినా ఆరోపణ ఉంది సార్ మీరు, అంటే నిజంగా కలవరంటారా? ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ రారు, ఎవరిని కలవనివ్వరు. ఆయన కొన్ని వేల ఫైళ్ళు ఈరోజు సంతకాలు లేకుండా పడున్నాయి సెక్రటేరియట్లు, మీరు ఒకసారి తెలుసుకోండి. మీకు అంటే పడున్న ఎంక్వైరీ చేయండి. నిద్రపోతున్నారా ఏంటి మీరు అనేది ఇప్పుడు అది మరి వారు సమాధానం చెప్పాలి. వారు నిద్ర మంచి సార్ మాట్లాడచ్చు, మనం కూడా ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, మనం బిజీగా ప్రజలు బిజీగా ఉండటంలో మన పనులు కొన్ని వారు చేసి పెడతారని చెప్పేసి మనం ఎన్నుకోవడం జరిగింది. వారు మనకి సర్వీస్ ఏజెంట్ అవునా కదా నేను అంటాను సార్, 100% సర్వీస్ ఏజెంట్ అండి, ప్రధాన సేవకుడు, చౌకీదార్. ఆయన గౌరవం ఇద్దాం మనం, తప్పేం లేదు, గౌరవం ఇద్దాం ఖచ్చితంగా. కరెక్టే, మరి కలవడంటే ఎట్లా సార్? మనకి మన సర్వీస్ ఏజెంట్ మనకు కలవకపోతే ఎట్లా? ప్రభుత్వం మన దగ్గరకు వచ్చి పనులు చేయాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది, వారికి మనం పే చేస్తున్నాం, ప్రభుత్వమే మన దగ్గర రావాలి, మనం వారి దగ్గర పోవాల్సిన అవసరం. మరి విదేశాల్లో అయితే నేను చూడలేదు, మీరు చూసినట్టు మీరు అమెరికా ఎట్లా ఉంది అడుగుతున్నా, మీరే కలవలేకపోతే మరి సామాన్య అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని మేము కలిసాము, ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పినటువంటి ఒక నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని చూపెట్టండి, లేకపోతే ఏదైనా ఒక ప్రజాసంఘాన్ని చూపెట్టండి. సరే సార్, నాకు దీనిపైన కొంచెం డౌట్ ఉంది సార్, ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు మనం ముఖ్యమంత్రి గారి దగ్గరికి నిజంగా అంటే అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం అయితే నేను కూడా ఎందుకో ఒకసారి రావాలనిపిస్తుంది. గతంలో బీజేపీ వారు కావచ్చు, కాంగ్రెస్ వారు కావచ్చు, కొంతమంది ఆరోపణలు కూడా